శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము మూడవ రోజు పారాయణము శనివారము పదహారు పదిహేడవ అధ్యాయములు బ్రహ్మ జ్ఞానమును త్వరగా సంపాదించుట గత అధ్యాయములో చోల్కర్ తన మృక్కు నెట్లు చెల్లించనో బాబా దాని నెట్లు ఆమోదించినో చెప్పి తిని ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించదననియు గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించేదననియు బాబా ఆ కథలో నిరూపించను బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్య తంతును లక్ష్యపెట్టెడివారు కారు ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మికిలి సంతోషముతో ఆత్రమతో దానిని పుచ్చుకొనేవారు నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు దయార్థ హృదయలు లేరు కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కావు మనము కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మ జ్ఞానమును సంపాదించమని బతిమాలెను ఆ కథ ఇచ్చట చెప్పుదును సకల ఐశ్వర్యముల అనుభవించుచున్న ధనికుడు ఒకడు ఉండెను ఇండ్లను ధనమును పొలములను తోటలను సంపాదించెను వానికి అనేక మంది సేవకులుండేటివారు బాబా కీర్తి వాని చెవుల పడగనే షిరిడీకి పోయి బాబా పాదముల బ్రహ్మ బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొనేదనని తన స్నేహితునితో చెప్పెను తనకు వేరేమియో వలదనియూ బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియూ చెప్పెను ఆ స్నేహితుడు ఇట్ల నేను బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు ముఖ్యముగా నీ వంటి పేరాస వానికి అది మిగుల దుర్లభము ధనము భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరి చెదరు నీ ఒక పైసవైన దానము చేయని వాడివే నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదుకునప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు తన స్నేహితుని సలహాను లక్ష పెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరడీకి వచ్చాను మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లనేను బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనెంత దూరము నుంచి వచ్చి తిని ప్రయాణము చే నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును బాబా ఇట్లు బదులు చెప్పెను నా ప్రియమైన స్నేహితుడా ఆతురపడవద్దు త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను నాది నగదు బేరమే కానీ అరువు బేరము కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయములు కావాలెనని అడుగువారికి లోటు లేనే లేదు పారిమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు కావున నీ వంటివారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలేనని అడుగు సమయము శుభమైనది శ్రేయోదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వానినన్నింటినీ చూపేదను ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను వాని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించను అప్పటికొతను తన ప్రశ్న తానే మరుచునట్లు చేశాను ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి ఐదు రూపాయలు చేబదులు తెమ్మనెను కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియూ వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదనియూ చెప్పా కిరాణా దుకాణాదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనెను ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను ఇంతకిద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితము లేకపోయెను సాయి బాబా సాక్షాత్ పరబ్రహ్మావతారమేనని మనకు తెలియను అయినచో ఐదు రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును వారికి ఆ డబ్బు అవసరమే లేదు నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును ఇది అంత బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకై జరిపించి ఉందరు ఆ పెద్ద మనిషి వద్ద నోట్ల కట్ట ఉండెను అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతను ఊరుకనే కూర్చుండడు బాబా ఆ పైకమను తిరిగి వేయునని కూడా వానికి తెలియను అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను అట్టివానికి బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానము కావలేనట నిజముగా బాబా ఎందు భక్తి ప్రేమలు కలవాడెవడైనానో వెంటనే ఐదు రూపాయలు తీసి ఈచి ఉండినాయి కానీ ప్రేక్షకుని వలే ఊరికే చూచుచూ కూర్చుని ఉండడు ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా తొందర తొందరపెట్టుచుండెను అప్పుడు బాబా ఇట్ల నేను ఓ మిత్రుడా నేను నడుపుచున్న దానినంతటిని గ్రహించలేకుంటివా ఏమి ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును జూచుటకై ఇదంతయు జరుపుచున్నాను సూక్ష్మముగా విషయమిది బ్రహ్మమును జూచుటకు ఐదు వస్తువులు సమర్పించవలెను అవి ఏవన పంచప్రాణములు పంచేంద్రియములు మనస్సు బుద్ధి లేదా అహంకారము సాక్షాత్ దారి చాలా కఠినమైనది అది కత్తి వాదర వలె మిక్కిలి పదునైనది అట్లనచూ బాబాయి బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను వానిని క్లుప్తముగా ఈ దిగువ బ్రహ్మ బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు దానికి కొంత యోగ్యత అవసరము ముమోక్షత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమైన కోరిక ఎవడైతే తాను బద్దుడనని గ్రహించి బంధనముల నుండి విడివడుటకు కృత నిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించును వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు అంతర్ముఖత లోనికి జూచుట మన ఇంద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడునూ బయట ఉన్న వాణిని చూచును కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను ఏకధ్యానముతో చూడవలయును పాప విమోచన పొందుట మనుషుడు దుర్మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు తప్పులు చేయుట మానప్పుడు మనస్సును చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు సరి అయిన నడవడి ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయచ్చు లోన జూచుచు బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు ప్రియమైన వాణికంటే శ్రేయస్కరమైన వాణిని కోరుట లోకంలో రెండు తీరుల వస్తువులు ఉన్నవి ఒకటి మంచిది రెండవది ప్రీతికరమైనది మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది ఈ రెండును మానవుని చేరును వీనిలో ఒక దానిని అతడెంచుకొనవలెను తెలివి గలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును బుద్ధి తక్కువవాడు రెండవ దానిని కోరును మనస్సును ఇంద్రియములను స్వాధీనమందించుకొనుట శరీరము రథము ఆత్మ దాని యజమాని బుద్ధి ఆ రథమును నడుపు సారథి మనస్సు కళ్ళెము ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదో ఎవరి మనస్సు చంచలమైనదో ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో బండి తోలువా అని దుర్మార్గపు గుర్రములవలే వాడు గమ్యస్థానమును చేరలేడు చావు పుట్టుకల చక్రములో పడిపోవును ఎవరికి గ్రహించు శక్తిగలదో ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో బండు నడుపువాని మంచి గుర్రమువలే ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు విష్ణు పదమును చేరగలడు మనస్సును పావనము చేయుట మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనము కాదు మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు పావనమైన మనస్సులోని వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట వైరాగ్యము అసత్యమైన దాని అభిమానము లేకుండుట మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారముకు దారి తీ అహంకారము రాలిపోనిదే లోభము నశించనిదే మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు దేహమే నేననుకొనుట గొప్ప భ్రమ ఈ అభిప్రాయమందభిమానముండుటయే బంధమునకు కారణము నీ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడవలెను గురువు యొక్క ఆవశ్యకత ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమునైనది ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన ఇంకొకరి గురువు సహాయము మిక్కిలి అవసరము గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును వారా మార్గమందు నడిచియున్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టు పైనకు తోసికొని పోగలరు భగవంతుని కటాక్షము ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపచేయగలడు వేదములభ్యసించట వల్ల కానీ మేధాశక్తి వల్ల కానీ పుస్తక జ్ఞానము వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషిని వైపు తిరిగి అయ్యా నీ జేబులో బ్రహ్మము యాభదింతలు ఐదు రూపాయల నోట్ల రూపముతో రెండు వందల యాభై ఉన్నది దయచేసి దానిని బయటకు తీయము అనెను ఆ పెద్ద మనుష్యుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీసెను లెక్కబెట్టగా సరిగా ఇరవై ఐదు పది రూపాయల నోట్లుండెను అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను బాబా పాదముల పైబడి వారి ఆశీర్వాదమునకై వేడెను అప్పుడు బాబా ఇట్ల నేను నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టిపెట్టుము నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు ఎవరి మనసు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడ అభిమానమును పోగొట్టుకున్నంతవరకు బ్రహ్మమునెట్లు పొందగలడు అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమును సుడిగుండము వంటిది అది అసూయ అహంభావమును మొసళ్లతో నిండి ఉన్నది ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండము నుండి దాటగలడు పేరాసయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధ వైరము గలవి ఎక్కడ పేరాసగలదో ఎక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు అట్లయినచో పేరాసగలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు లోబికి శాంతిగాని సుష్టి కాని దృఢ గాని ఉండవు మన సందేహ మాత్రము పేరాసయున్నను సాధనలన్నీయు ఆధ్యాత్మిక ప్రయత్నములు నిష్ప్రయోజనమగులు ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో ఎవనికి వాని ఎందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది ఆత్మసాక్షాత్కారము పొందుట ఇది వానికి సహాయపడదు ఎవరు పూరితులో ఎవరింద్రియ విషయముల గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు మనస్సును పవిత్ర మనర్చుట తప్పనిసరి అవసరము అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును కావున దీనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను నా ఖజానా నిండుగానున్నది ఎవరికేది కావలసినా దానిని ఇవ్వగలను కానీ వానికి పుచ్చుకొని యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలేను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందేదవు ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడు అసత్యములు పలుకను ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు అక్కడున్నవారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చటనున్న వారందరూను ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి వారై వెళ్ళిపోయేరు బాబా వారి వైశిష్టము అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలో గుహలలోనూ ఆశ్రమములలోనూ ఒంటరిగా నుండి జన్మ రాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు వారితరుల గూర్చి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగిందురు సాయి బాబా అట్టివారు కారు బాబాకు ఇల్లు గాని భార్య గాని సంతానము గాని బంధువులు గాని లేరు అయినప్పటికీ వారు సమాజములోనే ఉండిడివారు బాబా నాలుగైదిండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునివారు లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచములో ఏట్లు ప్రవర్తించవలెనో బోధించుడు ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు అట్టివారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు కనుక హేమాడ్పంతు ఇట్లు చెప్పెను ఏ దేశమునందు సాయిబాబా అను ఈ అపూర్వము అమూల్యమైన ಪವಿತ್ರ ರತ್ನಮು ಪುಟ್ಟನದೋ ಆ ದೇಶಮು ಧನ್ಯವು ಯ ಕುಟುಂಬ ವೀರು ಪುಟ್ಟಿರೋ ಅದಿಯೂ ಧನ್ಯು ಎಲ್ಲಿದಿರೋ ವಾರುನು ಧನ್ಯುಲು ಪದಹಾರು ಪದಹೇಡು ಅಧ್ಯಾಯಮಲು ಸಂಪೂರ್ಣ ಸದ್ಗುರು ಶ್ರೀ ಶುಭಂ ಭವಂತು